ఎర్రగొండపాల ఆదినారాయణ హత్య కేసులో నిందితులను శిక్షించాలి అంటూ కుటుంబ సభ్యులు ఆమర్ నిరహార దీక్షకు దిగారు. కుటుంబ సభ్యులకు జరగరాని జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ సభ్యురాలు కంచర్ల సరస్వతి డిమాండ్ చేశారు. ఎర్రగొండపాలెం భూ వివాదంలో గత 2 నెలల కిందట ప్రత్యర్థుల చేతిలో అత్యంత కిరాతకంగా చనిపోబడిన అచ్యుత ఆదినారాయణ కేసులో నిందితులను శిక్షించి హత్యకు కారకులైన వారిని శిక్షించారని కుటుంబ సభ్యులు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా 2వ రోజు ఆమర్ నిరహార దీక్ష చేస్తుండటంతో కుటుంబానికి ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. నా పేరు కంచర్ల సరస్వతి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కమిటీ మెంబర్గా ఉన్నాను. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక వ్యక్తి హత్య జరిగింది. అది 2 నెలల క్రితం జరిగింది. దాంట్లో రెవెన్యూ అధికారులు మరియు పోలీసు శాఖ అధికారుల ప్రమేయం ఉంది అని అంటున్నారు. అయితే వీరు వారికి న్యాయం జరగడం కోసమని వీళ్ళు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎంఆర్ఓని సస్పెండ్ చేసినప్పటికీ దానికి సంబంధించిన విఆర్ఓ ఆర్ఐ మరియు సర్వేర్లను కూడా సస్పెండ్ చేయాలని వారి ప్రమేయం ఉందని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటుంది. వారి చర్య చర్యలు తీసుకొని ఎడల వీళ్ళకి ప్రతి ఎడల మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పి మా ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతుంది.